ఈ రోజు మనం హౌ టు మెర్జ్ అండ్ స్ప్లిట్ సెల్స్ ఇన్ ఎంఎస్ వర్డ్ అంటే వర్డ్లో మెర్జ్ చేయటం సెల్స్ని స్ప్లిట్ చేయటం ఎలానో తెలుసుకుందాం. ఫస్ట్ వర్డ్ ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మెర్జ్ సెల్స్ ఎలా మ్యాచ్ చేయాలి, స్ప్లిట్ సెల్స్ ఎలా స్ప్లిట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. చదువుకోండి. ప్లస్ ఇప్పుడు మెర్జ్ చేయటం స్ప్లిట్ చేయటం ఎలానో చూద్దాం అన్నమాట. ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్లో ఇన్సర్ట్ టేబుల్ వెళ్ళిన తర్వాత మనకి టూ కాలమ్స్ త్రీ రోస్ కావాలనుకోండి. అట్లా ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్, ఎన్ని రోజు కావాలంటే అన్ని రోజు తీసుకొని ఓకే కొట్టండి. ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం హెడ్డింగ్ పెట్టాలనుకోండి, అంటే ఈ రెండు సెల్స్ ఒకటిగా రావాలనుకోండి, ఈ రెండు సెల్స్ సెలెక్షన్ చేయండి. చేసి లేఅవుట్లోకి వెళ్ళి మెర్జ్ సెల్స్ అన్నారంటే రెండు సెల్స్ మెర్జ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మనం హెడ్డింగ్ కావాలంటే హెడ్డింగ్ టైప్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఎంఎస్ ఆఫీస్, ఇక్కడ లాంగ్వేజెస్. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ కింద త్రీ పార్ట్స్గా మనం స్ప్లిట్ చేయాలనుకోండి. సెలెక్షన్ చేసే సెల్ని లేఅవుట్లో స్ప్లిట్ సెల్స్, త్రీ కాలమ్స్ అనుకున్నాం కదా, నెంబర్ ఆఫ్ కాలమ్స్లో త్రీ, నెంబర్ ఆఫ్ రోస్లో ఒక వన్ చెప్పేసి ఇక్కడ వర్డ్ ఎక్సెల్ ఇక్కడ లాంగ్వేజెస్లో ఫోర్గా డివైడ్ చేయాలనుకున్నాం అనుకోండి. లాంగ్వేజెస్ కాలం కింద సెలెక్షన్ చేసి స్ప్లిట్ సెల్స్లోకి వెళ్ళి ఫోర్, నెంబర్ ఆఫ్ రోస్ వన్. ఓకే ఇక్కడ మనం ఇలా మనం స్ప్లిట్ కావాలంటే స్ప్లిట్ సెల్స్, మెర్జ్ కావాలంటే మెర్జ్ సెల్స్, ఇలా మనం ఎలా కావాలంటే అలా సెల్స్ని మెర్జ్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఏ సెల్స్ మెర్జ్ చేయాలనుకుంటున్నారో ఆ సెల్స్ సెలెక్షన్ చేసి లేఅవుట్లోకి వెళ్ళి మెర్జ్ సెల్స్. స్ప్లిట్ చేయాలంటే ఏ సెల్స్ని అయితే మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్నాము ఆ సెల్ని సెలెక్షన్ చేసి లేఅవుట్లోకి వెళ్ళి స్ప్లిట్ సెల్స్. ఈ విధంగా మెర్జ్ సెల్స్, స్ప్లిట్ సెల్స్ మనం టేబుల్లో వర్డ్లో చేసుకుంటాం అన్నమాట. ఓకేనండి?